హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? ఈరోజు ఒక మంచి హెయిర్ కేర్ వీడియోతో మీ ముందుకు వచ్చేసాను. ఈరోజు వీడియోలో మనకు ఉండేటటువంటి హెయిర్ ఫాల్ ప్రాబ్లమ్ని కంట్రోల్ చేసుకుని హెయిర్ గ్రోత్ని ప్రమోట్ చేసుకోవడానికి, ఇంకా మన హెయిర్ చాలా స్ట్రాంగ్గా హెల్తీగా ఉంచుకోవడానికి, ఇంకా మన హెయిర్ చాలా సిల్కీగా షైనీగా ఉండడానికి ఈరోజు ఒక మంచి హోమ్ మేడ్ హెయిర్ ప్యాక్తో మీ ముందుకు వచ్చేసాను ఫ్రెండ్స్. మెయిన్గా దీన్ని మన హెయిర్కి యూస్ చేయడం వల్ల మనకు ఉండేటటువంటి గ్రే హెయిర్ అనేది బ్లాక్గా టర్న్ అవుతుంది. అంతేకాకుండా డాండ్రఫ్ కూడా క్యూర్ అయిపోయి హెయిర్ అనేది రూట్స్ నుంచి టిప్స్ వరకు కూడా చాలా బ్లాక్గా థిక్గా సిల్కీగా షైనీగా ఉంటుంది. సో ఇంకా మనం ఏ మాత్రం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోయి ఈ ప్యాక్ని ఎలా ప్రిపేర్ చేయాలి, ఇందులో మనం ఏమేమి ఇంగ్రీడియంట్స్ యూస్ చేయాలి అవన్నీ కూడా చూసేద్దాము. లెట్స్ గెట్ స్టార్టెడ్. దీన్ని ప్రిపేర్ చేసుకోవడానికి మనకి తప్పనిసరిగా ఐరన్ కడాయి అనేది కావాలి ఫ్రెండ్స్. సో ఐరన్ కడాయిని తీసుకొని దాంట్లో మన హెయిర్ లెంత్ ప్రకారం ఇక్కడ మనము హెన్నా పౌడర్ని యాడ్ చేసుకోవాలి. హెన్నా అనేది హెయిర్ ఫాల్ని కంట్రోల్ చేసుకొని హెయిర్ గ్రోత్ని ప్రమోట్ చేసుకోవడానికి, ఇంకా గ్రే హెయిర్ని బ్లాక్గా టర్న్ చేసుకోవడానికి హెన్నా పౌడర్ అనేది చాలా బాగా యూజ్ అవుతుంది ఫ్రెండ్స్. నెక్స్ట్ ఇందులోనే మనం యాడ్ చేసుకోవాలి 1 స్పూన్ ఆఫ్ ఆమ్లా పౌడర్ని యాడ్ చేసుకోవాలి. సో ఆమ్లా పౌడర్ని హెన్నా పౌడర్తో మిక్స్ చేసి మన హెయిర్కి యూస్ చేయడం వల్ల మనకి హెయిర్ అనేది చాలా బ్లాక్గా మంచి డార్క్ కలర్లోని ఉంటుంది. నెక్స్ట్ ఇందులోనే మనము 1 స్పూన్ తులసి పౌడర్ని కానీ నీమ్ పౌడర్ని కానీ యాడ్ చేయండి ఫ్రెండ్స్. సో నేనైతే తులసి పౌడర్ని యాడ్ చేస్తున్నాను, ఎందుకంటే వింటర్లో మనకి స్కాల్ఫ్ ఇష్యూస్ అనేవి ఎక్కువగా రైజ్ అవుతూ ఉంటాయి కదా, అంటే డాండ్రఫ్, స్కాల్ఫ్ ఇచ్చింగ్ ఇవన్నీ ఉంటాయి కదా. సో వీటిని రిమూవ్ చేసుకోవడానికి మనం ఇక్కడ తులసి పౌడర్ని కానీ నీమ్ పౌడర్ని కానీ యాడ్ చేసుకోవాలి, ఎందుకంటే వీటిలో మనకి చాలా యాంటీబ్యాక్టీరియల్ ప్రాపర్టీస్ ఉంటాయి కదా. సో ఇవి మన డాండ్రఫ్ని క్యూర్ చేస్తుంది, ఇచ్చింగ్ని కూడా ఇది స్టాప్ చేసేస్తుంది. ఓకేనా ఫ్రెండ్స్? సో 1 స్పూన్ తులసి పౌడర్ని యాడ్ చేసిన తర్వాత నేను ఇందులోని ఆమ్లా జ్యూస్ని యాడ్ చేస్తూ ఈ హెన్నాని నేను మిక్స్ చేసుకుంటున్నాను ఫ్రెండ్స్. సో మీ దగ్గర ఆమ్లా జ్యూస్ ఉంటే ఆమ్లా జ్యూస్ని యాడ్ చేయండి, లేదు అంటే టీ డికాక్షన్ అయినా మీరు ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు. సో ఇలా ఆమ్లా జ్యూస్ని యాడ్ చేస్తూ దీన్ని మనము బాగా మిక్స్ చేసేసుకొని దీన్ని మనము స్మూత్ పేస్ట్ లాగా ప్రిపేర్ చేసేసుకోవాలి. ఈ పేస్ట్ని మన హెయిర్కి యూస్ చేయడం వల్ల గ్రే హెయిర్ అనేది కవర్ అయిపోతుంది, ఇంకా హెయిర్ ఫాల్ కంట్రోల్ అయిపోయి హెయిర్ అనేది రూట్స్ నుంచి టిప్స్ వరకు కూడా చాలా స్ట్రాంగ్గా హెల్తీగా ఉంటుంది. సో చూసారు కదా, మనకి కన్సిస్టెన్సీలో ఉంటే సరిపోతుంది ఫ్రెండ్స్. ఇంకా ఎలాంటి లంప్స్ లేకుండా దీన్ని మనము స్మూత్గా మిక్స్ చేసేసుకోవాలి, ఇలా ఉంటే సరిపోతుంది. సో చూసారు కదా, మనకి ఇక్కడ పేస్ట్ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు దీన్ని మనం ఏం చేయాలి అంటే దీనిపైన మనం ఏదైనా ఒక మూత కవర్ చేసేసి ఓవర్ నైట్ దీన్ని ఇలాగా సోక్ చేసేయాలి. అప్పుడు ఏమవుతుంది అంటే ఇందులో మనం యాడ్ చేసినటువంటి అన్ని ఇంగ్రీడియంట్స్ కూడా మార్నింగ్కి బాగా మిక్స్ అయిపోయి బాగా నానిపోయి మనకి గ్రే హెయిర్ మీద ఇది చాలా ఎఫెక్టివ్గా వర్క్ చేస్తుంది. నెక్స్ట్ డే మార్నింగ్ మనం చూసినట్టయితే దీని యొక్క కలర్ అనేది ఇలా ఉంటుంది. నెక్స్ట్ దీని యొక్క కన్సిస్టెన్సీ అనేది మనకి ఇలాగా ఉంటుంది. సో చూసారు కదా, ఇప్పుడు దీన్ని మనము స్పూన్తో బాగా మిక్స్ చేసేసుకోవాలి ఫ్రెండ్స్. మిక్స్ చేసేసిన తర్వాత దీన్ని మనం హెయిర్కి అప్లై చేసేసుకోవడమే. మీరు ఇంకా ఇందులో ఎగ్ని యాడ్ చేసుకోవచ్చు, కర్డ్ని యాడ్ చేసుకోవచ్చు, అలోవెరా జెల్ని యాడ్ చేసుకోవచ్చు. ఓకేనా? సో నేనైతే ఏమీ యాడ్ చేయకుండా దీన్ని నేను ఇలానే హెయిర్కి అప్లై చేసేస్తాను. సో ఫ్రెండ్స్, దీన్ని నేను హెయిర్కి మెయిన్ అంటే నాకు గ్రే హెయిర్ అయితే లేదు, హెయిర్ ఫాల్ని కంట్రోల్ చేసుకొని హెయిర్ గ్రోత్ని ప్రమోట్ చేసుకోవడానికి ఈ ప్యాక్ని అయితే నేను నా హెయిర్కి యూస్ చేస్తాను. సో ఇక్కడ మనకి ప్యాక్ అయితే రెడీ అయిపోయింది కదా. దీన్ని మన హెయిర్కి అప్లై చేసేటప్పుడు మనము ఫస్ట్ హెయిర్ని నీట్గా కోమ్ చేసుకోవాలి. మనం అంటే చిక్కులు ఏమీ లేకుండా హెయిర్ని బాగా దువ్వేసుకోవాలి. సో హెయిర్ని అంతా దువ్వేసిన తర్వాత మీరు ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, మనకి ఒక్క తల వెంట్రుకు కూడా రాలేదంటే హెయిర్ ఫాల్ని ఇది బాగా కంట్రోల్ చేస్తుంది. ఇప్పుడు మనము హెయిర్ కోమ్ చేసేసిన తర్వాత మనం హ్యాండ్స్కి గ్లౌజెస్ వేసేసుకొని ఈ పేస్ట్ని కొంచెం కొంచెం తీసుకుంటూ మన హెయిర్ని సెక్షన్స్ కింద డివైడ్ చేసుకొని మొత్తం స్కాల్ఫ్కి హెయిర్కి మొత్తం రూట్స్ నుంచి టిప్స్ వరకు కూడా కంప్లీట్గా అప్లై చేసేసుకోవాలి. అప్లై చేసేసుకొని మనం ఇలా హెయిర్ని నాట్ వేసేసి, మీ దగ్గర షవర్ క్యాప్ ఉంటే షవర్ క్యాప్తో మీరు దీన్ని కవర్ చేసుకోవచ్చు. జస్ట్ మనం 30 మినిట్స్ అయిన తర్వాత మనము నార్మల్ వాటర్తోని హెయిర్ వాష్ చేయాలి. నెక్స్ట్ డే మనము షాంపూతోని హెయిర్ వాష్ చేయాలి. సో ఫ్రెండ్స్, ఇలా మనం వీక్లీ వన్స్ చేసినట్టయితే హెయిర్ ఫాల్ కంట్రోల్ అయ్యి హెయిర్ గ్రోత్ అనేది చాలా ఫాస్ట్గా ఉంటుంది, ఇంకా హెయిర్ అనేది చాలా సాఫ్ట్గా సిల్కీగా షైనీగా ఉంటుంది. అంతేకాకుండా గ్రే హెయిర్ అనేది బ్లాక్గా టర్న్ అవుతుంది. ఓకే? సో తప్పకుండా ఈ ప్యాక్ని అయితే ట్రై చేయండి ఫ్రెండ్స్, మంచి రిజల్ట్ అయితే ఉంటుంది. సో ఫ్రెండ్స్, ఇది ఈరోజు వీడియో. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, అలానే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి కూడా షేర్ చేయండి. ఫస్ట్ టైం కనుక మీలో ఎవరైనా కొత్తగా నా ఛానల్ని చూస్తున్నట్టయితే ఒకసారి నా వీడియోస్ చూసి మీకు నచ్చి యూస్ఫుల్ అనిపిస్తే కనుక
తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ గ్రేట్ డే.